ఎన్నికల వేడి రాజుకుంటుంది అధికార టీడీపీ ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ మధ్యలో జనసేన కూడా చత్తా సాటుకునే ప్రయత్నాలు చేస్తుంది విజయం కోసం అన్ని పార్టీలు ఆహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నాయి మొన్నటి వరకు టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరి పోరనుకున్న సమయంలో జనసేన కూడా కొన్ని ప్రాంతాల్లో పోటీ త్రిముఖంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాగా ఏ పార్టీకి ఆ పార్టీయే సర్వేలు చేసుకొని ప్రకటించుకోవడం వేరు ఇప్పుడు ఒక ఇంటెలిజెన్స్ సర్వే నిక్కచ్చిగా తన సర్వేను బయట పెట్టింది పార్టీలకు అతీతంగా చేసిన ఈ సర్వే ఫలితాలను విడుదల చేసింది పట్టణ గ్రామ స్థాయిలో పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ల వయసు మధ్య ఉన్న సుమారు పది వేల మంది నుంచి తెలంగాణ ఇంటెలిజెన్స్ సర్వే అభిప్రాయాలను సేకరించింది అదే విధంగా ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల విషయానికి వస్తే ఇరవై వేల మంది నుంచి గ్రామస్థాయిలో నాలుగు వేల మంది నుంచి తెలంగాణ ఇంటెలిజెన్స్ సర్వే అభిప్రాయాలను సేకరించింది జిల్లాల వారీగా చేసిన సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడ్డాయి జగన్ ప్రపంచం బలంగా వీస్తున్న ఈ పరిస్థితుల్లో ఆయన ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని తేల్చింది చంద్రబాబు విధి విధానాలు తీవ్రంగా టీడీపీని నష్టపరుస్తాయని చెప్పింది మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై ఆరు స్థానాలు తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది జనసేనకు పది స్థానాలు దక్కే అవకాశం ఉన్నాయని సర్వే తేల్చింది ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ప్రజలు జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని సర్వే ఫలితాలు చెబుతున్నాయి చూడాలి ఈ సర్వే ఫలితాలు నిజమవుతాయా లేదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి